ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్నటువంటి అల్లర్లకు టీడీపీని బాధ్యుల్ని చేస్తూ, అలానే టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాధ్యుల్ని చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోయినటువంటి కల్పిత కథలను ఆయన మీద రుద్ది ఆయన నేరస్తుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తుందని, కానీ ఇవి కేవలం వ్యక్తిగత దాడులే తప్ప రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలు క్షీణించలేదని, అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దని, వాళ్ళు ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని చట్టపరంగానే మనం ఎదుర్కొందామని చెప్పి చెప్పడం జరిగిందని, నాకు కూడా ఆయన ఇదే చెప్పారని, మీకు కూడా ఇది వర్తిస్తుంది, మీరు కూడా పాటించి తీరాల్సిందే, ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారని, నేను కూడా ఇది పాటించి తీరుతానని, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి, ఆయనతోనే కలిసి నడుస్తామని చెప్పి మరొకసారి పునరుద్ఘాటించారు. ఇదే సందర్భంలో ఆయన నిన్న అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు చేసినటువంటి సంఘటనను ప్రస్తావిస్తూ తనను అరెస్టు చేసి అల్లరి చేసి ఇబ్బందులు పాలు చేసి కొట్టించి చివరకు ఆయన వెళ్ళి కేసు పెట్టి కూడా మళ్ళీ జగన్ దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఏమీ మనసులో పెట్టుకోకుండా నేరుగా వెళ్ళి అదే వ్యక్తిని పలకరించడం ఒక రఘురామకృష్ణరాజుకే చెల్లిందని, అంతటి గొప్ప హృదయం ఆయనకు ఉందని, అలాంటి లక్షణాలు ఏవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ పలకరించి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించటం ఆయనకే చెల్లుబాటు అయిందని, ఇవి ఆయన చూసి మిగతా సభ్యులందరూ నేర్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా సభ అంతా నవ్వులు బల్లల మీద చప్పట్లు వీటితో కోలాహలంగా తయారైనటువంటి పరిస్థితి.